நீனா புபல்லார்னா புபல்லார்னா ஏண்ட ஏபு சைக்கிள் ஆத்ரா ஏபு மன பத்பனகா மன ஜில்லாலக்கு சாதே நீடா ஓ సైకిల్ యాత్ర మన జిల్లాలోకి స్టార్ట్ అయ్యి ఒక 10 రోజులు అయిందా? సైకిల్ యాత్ర అదే రేపు మనకు చిన్న మూట్ల కానీ చెప్పండి ఎందుకెళ్తా ఊరిదా చెప్తారు కానీ చెప్పనా మనవరం రేపు మన గుత్తి పెట్టుల పక్క నుంచి చిన్న మూట్ల కొరకు వచ్చి చిన్న మూట్ల కానీ సైకిల్ రాలే ఉంటది కలెక్టర్స్ వరకు ఏదన్నా ఉంటే తమా ఇప్పుడు మంది మాటలు పట్టుకో మనం ఇష్టం కావాల్సిన అవసరం లే ఏదన్నా ఉంటే అందరం కలుసుకొని రాండి మీరు అందరూ కలుసుకొని రాండి ఈయన కార్యకర్తల నుంచి ఏదైనా కూర్చొని మాట్లాడదాము గుత్తి అసెంబ్లీ బాబు మాట్లాడతాను సునీతోని జిల్లా అధ్యక్ష నమస్తే నమస్తే అధ్యక్ష ఎక్కడున్నావు బాగున్నా అధ్యక్ష మీరు బాగుండరా బాగు ఎక్కడున్నావు నేను భూపాల్ నగర్ భూపాల్ నగర్ కు పోతున్నా తిండి పోతున్నావా మన ఇద్దరం చోటు కూర్చొని మాట్లాడాలి ఎక్కడ వెళ్తాం అత్తగాదు అధ్యక్ష కూర్చొని మాట్లాడేది ఏంటి ఆల్రెడీ నేను బీజే సినిమా తీసి నీ దగ్గరికి వస్తే గుర్తు నువ్వు ఏం మాట్లాడినావు అవన్నీ వదిలేసేది జనం కోసమే నేను చేసిన జనం కోసమే సరే నువ్వు చేసినా నేను చేసినా మంచిదే కదా మీరు చేసే జాతి గురించి కాదు అని కుండబద్దలు కూడా చెప్తున్నా నేను మీరు చేసేది బుడగజంగం గురించి కాదు బుడగజంగం చెడగొట్టడానికి అనేది అందరూ ఒకవేళ కులమల్ల మీకు జేజాలు కొట్టచ్చు ఉండొచ్చునేమో పెద్ద మనుషులు కూడా మీకు జేజాలు కొట్టి ఉండొచ్చునేమో నీ నోటి కొట్టను ఎందుకు కొట్టను అంటున్నా అంటే మీరు కుమ్మితోలను బైరాగులు రాజనాలు సన్యాసులు వీరముష్ఠులని కలుపుకున్నారా కలుపుకోలేదా అది ఎవడిచ్చింది ఎవడబ్బ సొమ్ములు గురించి కుంటూనైనా జాతిని కాపాడుకుంటూ వస్తా జాతి చెడగొట్టి మీరు పుట్టింది అంటున్నా నేను కాదా మీ ఆత్మశక్తి చెప్పండి మీ పిల్లల శక్తి చెప్పండి మీ తల్లిదండ్రుల శక్తి చెప్పండి మీ దైవ శక్తి చెప్పండి ఎందుకంటే ఆవేశం అనేది కులం గురించి ఎందుకంటే కులం గురించి సేవ చేసి కులాన్ని కాపాడాలని చెప్పి నేను ఔటివాడైనా నన్ను ఎన్ని విమర్శించినా కుంటోడు వాడు ఏం చేస్తాలే పనికిరాడు వాడు కర్రలు కళ్ళ చుట్టూ తిరిగితే సరిపోతుంది అంటే నేను ఒక హాస్టల్ తెప్పించి ఎన్నో సేవ చేసి ప్రతి ఒక్కరికి హాస్టల్ యాక్సిడెంట్ అయితే కూడా సహాయాలు చేసి ఆర్థిక సహాయాలు నేను చేస్తే ఉద్యోగాలు తెప్పించి నేను కష్టపడితే కుంటోడైనా కూడా జాతికి న్యాయం చేస్తుంటే మీరు వేరే కులాన్ని కలుపుకొని వేరే కులాలు చేస్తుంటే మీరు జాతికి న్యాయం చేసినట్టేనా అధ్యక్ష నీ ఆత్మ సాక్షి చెప్పు అధ్యక్ష మీ తల్లిదండ్రుల సాక్షి చెప్పు నీ పిల్లల సాక్షి చెప్పు నీ దేవుని సాక్షి చెప్పు ఎవరిచ్చే నీ రైట్స్ దాన్ని ఒక్కరు నువ్వు విరమించుకో నేను అప్పుడు స్వాగతం పలుకుతాను అయిపోయిందా అయిపోయింది చెప్పు విషయాలు యాత్ర అయిపోయినాక మాట్లాడదాము మాట్లాడతావు ఇంకా అయిపోయినాక ఏం చేస్తావు ఇప్పుడు ఇంతకుముందు కూడా పాదయాత్ర అయిపోయినాక చేస్తామండి ఏది కూర్చోబెట్టింది అది ఇంతకుముందు చంద్రబాబు మీటింగ్ అయిపోయినాక చేస్తామని ఇది ఏది చేసింది అది నిన్న కూడా సంగమన్నకు మాధరావు వాళ్ళందరూ వస్తే నేను ఒకటే చెప్తాను కర్నూలుకు నీకు సైకిల్ యాత్ర వస్తే నేను స్వాగతం పలుకుతా నాకు కావాల్సింది నిన్న మీ సైకిల్ యాత్ర స్టార్ట్ కాలే ఇంకా మీ సైకిల్ యాత్ర ఇంకా స్టార్ట్ కాలే కాకున్నప్పుడు నేను చెప్పిన వాళ్ళు మా వాళ్ళు అడిగితే అన్నని పంచాయతీ వ్యవస్థలు అడిగినప్పుడు మాధరావు రంగస్వామి అక్కడి నుంచి ఈయన ఎన్టీఆర్ కాలనీ భాస్కర్ దానియ భాస్కర్ మాట్లాడితే వేరే కులాలు కలుపుకోకుండా వస్తున్నాడు అంటే నేను స్వాగతం పలుకుతా మా సీనియర్ నాయకులతో నేను అడుక్కుంటా కావలిస్తే వాళ్ళ కాలు మొక్కుతా నేను జాతి బాగుపడడానికే కావాలా నాకు కూడా అదే కావాలా ఇది జటిలమైన సమస్య ఊక తూతూ మంత్రాలంటే అయిపోయేది కాదు చట్టంలో సవరణ జరగాలి అంత ఆసమాసగా లేదు జనాభా 45,000 జనాభా రాసినని జేసీ శర్మ అనుకుంటే 500,000 ఉంది జనబలం కావాలని నువ్వు చెప్తున్నావు ఒకరికెళ్ళి ఒకరేమో వేరే కులాలు కలుపుకోబోతున్నారు ఇంత వ్యత్యాసం ఉండి న్యాయంలో ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష కులం ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి అని నేను అన్నాను మళ్ళీ అన్నప్పుడు కాలేదు ఇంతవరకు రాసియకుండరు ఇప్పటికైనా సరే మీరు కలిసి వేరే కులం మన కాదు కదా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు కలుపుకోబోతున్నారు బుక్కరాయ సముద్రం ఎత్తనేమి మన బెల్టోపులు ఎత్తనేమి కడపలో అక్కడి నుంచి ఇంకా నీ రామ సముద్రంలో ఎత్తనేమి ఇన్ని ప్రాంతాలు కలుపుకోబోతున్నారు చీనల కిట కూడా విమర్శిస్తున్నారు అన్న అధ్యక్షుడు కూడా జాతి గురించే నువ్వు జాతి గురించి అంటే నువ్వు నేను ఒకటే నన్ను చెప్పు ఒకటి కట్టే మంచి కట్టే ఒకటే ఎత్తనా మీరు నువ్వు చెప్పు ఎట్టయితుంది నేను ఎట్ట స్వాగతం పలుకుతా అయిపోయిందా చెప్పు అయిపోయింది పొన్నలు కాదు పొన్నలు కాదు అయిపోగొట్టేసి ఎక్కడ చూసుకుందాం చెప్పు ప్లేస్
ఇప్పుడు రేపు కాడ సైకిల్ యాత్ర అయిపోయినాక మనం ఏ ప్లేస్ లో వచ్చున్నాం చెప్పు, ప్లేస్ చూడు వస్తా. సరే ఇప్పుడు నేను సైకిల్ ప్లేస్ నీ క్లియరెన్స్ అయ్యి నీలో న్యాయం ఉంది, జాతికి న్యాయం చేస్తున్నానప్పుడు నేను స్వాగతిస్తా. గానీ ఈ రోజు నువ్వు సైకిల్ యాత్రకు రామంటే ఎట్లా రాగలుగుతా నేను? నీలో నువ్వు నీతి పరుగునే కులానికి న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు నాకు తెలియకుండానే నేను ఎట్ట మద్దతు ఇవ్వగలుగుతా? నేను జాతికి జాతికి న్యాయం చేయాలని కొంకణంతో ఉన్నోని నేను ఎట్ట మద్దతు ఇవ్వగలుగుతా నువ్వు చెప్పు. ఆ రోజే మీ సైకిల్ యాత్ర అయిపోయినాక కూర్చుందాము, ఆ రోజు కలుతుందాం. నేను అధ్యక్ష మదన అన్నతో మాట్లాడు. మనోహర్ చెప్పన్నా అన్నాడు ఒకటేను, మీరు ఈ సంఘం ఎదుర్కొంటే మీరు ఏం చేసి తెలుసా? నాకు ఎంతవరకు ముక్కు చూసి మాట్లాడారు అక్కడ ఉన్నది. నేనేమంటున్నాంటే ఎక్కడ తప్పు జరిగిందో ఎక్కడ ఒప్పు జరిగిందో నాకు మొన్న వాడు మాధవరావు నాతో మాట్లాడాడు, మాట్లాడితే ఈ విషయం మాట్లాడాను, మొన్న విషయం మాట్లాడాను. మాట్లాడితే ఇక్కడ ఉన్న పెద్దలు ఏమన్నారంటే వాళ్ళని ఎవరు కలుపుకున్నారు, ఎవరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని నిలబెట్టి శక్తితో కొట్టినట్టుంటేనే మీరు మాట్లాడాలని అడిగిన మన కులం ఇచ్చింది ఎవరు, వాళ్ళని కలుపుకున్నది ఎవరు, వాళ్ళని పబ్లిక్ పిలిపించి చెక్కు తీసుకొని కొట్టేటట్టుంటే మీరు మాట్లాడండి దీని గురించి, లేకుంటే మాట్లాడదు అన్నారు వాళ్ళు. దాన్ని నేనేమన్నా అంటే ఈ పిల్లలతో మాధవరావుతో వాళ్ళతో వరే మనకు రెండు తెలియదు కదా మాధవరావు అరే రంగన్న మనోహర్ పెంచండి వాడిని మన జీపులో తెచ్చుకున్నాం, ఏ ఊర్లో ప్రాణం జరిగింది, ఎవరు కలుపుకున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, మనకు తెలిసేందుకు మాట్లాడితే లాభం ఉంది, పోదాం పర నా సొంత ఖర్చు పెడతాను అడిగిన సొంత ఖర్చులు పెడతా పోదాం పర్ర అన్న ఇవాళ పోదాం రేపు పోదాం అనుకుంటే ఇంకసారి మన వాళ్ళు కలిసాలి ఇది కలిసాలి నేను అంత కాదు అని చెప్పి సరే మీ ఇష్టం అని చెప్పిన. నేనేమంటానంటే పూర్తి అయిపోయినా చెప్పు, నేనేమంటానంటే రేపు సైకిల్ యాత్ర ఉంది, కొంతమంది పెద్దలు ఏమన్నారంటే ఆయన మంది మాటని వాడు మన ఒకరు దూరం అయిపోతున్నాడు, వయసుల పెద్దోడు కదా, వయసు చిన్నోడు ఏం తప్పేం కాదు, ఆవేశం ఉంటది, వయసులో నువ్వు కష్ట సుఖం అనుభవిస్తున్నావు, ఒక మాట ఫోన్ చేసి పిలుచుకుంటాను ఫోన్ చేసిన ఏంటన్నా నీకు మనసుకు నచ్చితే రావాలనుకుంటే రా, నీ మనసుకు నచ్చకపోతే వద్దు. ఒకవేళ ఇంకోటి రెండో పాయింట్, ఒకవేళ ఇది నిరూపిస్తా అంటే నువ్వు ఎప్పుడు పెట్టవాలో చెప్పు, నా జీపు నా జీప్ లో కూర్చో. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎవరు వేరే అదర్ కేసు వాళ్ళు ఉన్నారు, ఎక్కడైతే మా తమ్ముడు గానీ లేకుంటే మా సంఘం అక్కల పోరాట సమితి వాళ్ళు ఒక్కనే గానీ కలుపుకున్నట్టుంటే నేను నదీ బజార్ లో 2,000-3,000 మందిని పిలిపించి మందిలో చెప్తూ కొట్టే నేను సిద్ధం. ఒకవేళ వీళ్ళు కలుపుకోలేదు, పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కలుపుకుంటే వాళ్ళని చెప్తూ కొట్టే నువ్వు సిద్ధంగా ఉండవా? అదే నేను చెప్తాను కదా, అంత వచ్చినావు కదా, నేను ఒక్కటే ఒక సూటిగా అడుగుతా. ఈ రోజు మీ తమ్ముని లెటర్ ప్యాడ్ ఉంది, నువ్వు కూడా ఒక రోజు నేను ఆల్రెడీ కట్ తోట సుధాకర్ కూడా ఇచ్చాను నా నేమ్ మీద, నువ్వేమన్నా 10 లక్షలు కట్టు తమ్ముడా చూపించు తమ్ముడా అని ఎప్పుడు అన్న మర్చుకుందా? నువ్వు మర్చిపోయినావా అంటే నేను చూపిస్తా అని చెప్పి కప్ప ఇచ్చాను నా ఉంగరం, ఇంకా ఇంతవరకు తోట సుధాకర్ గారిని ఉంది, అందుకే ఆ విభూతి తోట సుధాకర్ అడిగనుకో. నేనేమన్నా ఆఖరి నువ్వు బండి పోయేటప్పుడు కూడా ఒక మాట అన్నా, బండి పోయేటప్పుడు కూడా ఒక మాట ఏమని చెప్పానంటే సర్లేనా అంత దూరం అంటున్నావు కదా, మీ హక్కుల పోరాట సమితిలో జాతికర్త అని ఉంది కదా, ఆ ఇంటి పేరు మన ఊరది కాదు కదా, దీనికి ఏం చెప్తామన్నా సమాధానం అన్న? ఇప్పుడు ఇదో నీ పక్కనే అశ్వనాగప్ప ఉన్నాడు కదా కేంద్ర నాయకుడు, కాబట్టి ఆ జాతికర్త అనేది ఎన్ఆర్ వెంకటేశ్వర బుడగజంగం వాణిలో కానీ బుడగజంగం దర్శనంలో కానీ నేను రాసిన బేడ బుడగజంగం కుల ఆత్మగౌరవ పోరాట పుస్తకంలో కానీ లేదా మన గుమ్మెట మోత అని మన కులం అని కాదు రచయిత పాణి రాశాడు నేను చెప్తున్నా, ఉంటే మన జాతి కట్టడం మన ఇంటి పేరు ఉంటే దాన్ని స్వాగతిస్తా అన్నా. ఇంకో అదే కాకుండా మన ఇంటి పేర్లు కానీ ఇంటి పేరు మీ తమ్ముడు దేశ శర్మ కూడా అప్పుల పక్షం తరఫున ఇచ్చాడు ఎట్టేమి వల్ల వద్దన్న లెటర్ బ్యాక్ నేను రాసి ఇచ్చిన కులాలు కాదని చెప్పి రాసి ఏమన్నా నాకు నేను స్వాగతం వస్తా మనోహర్ రేపే నేనేమంటా అంటే ఒక మాట బాగాలని చెయ్యి, ఈ జాతికర్తని కలుపుకున్నది ఎవరు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది ఎవరు, ఈ రోజు కాదు అని బేటికి వెళ్ళగొడితే వాళ్ళతో మనకు తలకాయ నొప్పేస్తా అని చెప్పి సరే ఏమన్నా పాడైపోయిందని చెప్పి ఇడిచి పెట్టింది ఎవరు, నేను నువ్వు ఎప్పుడు రమ్మంటావు నేను రానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన,
దాన్ని నేనేమంటాను అంటే ఫలానూలు మమ్మల్ని కలుపుకున్నారు అని చెప్తే మా అక్కల పోరాట సమితి మా ఊళ్ళు ఎవరే కానీ కలుపుకున్నా అంటే 2,000-3,000 మందిని పిలిపించి మందిరం చెప్తూ కొట్టగా నేను సిద్ధంగా ఈ అక్కల పోరాట సమితికి సంబంధించింది కాదు మాకు పలానూలు కలుపుకుంటే వాళ్ళని అదే మందిరం చెప్తూ కొట్టవా అన్న మీరు కలుపుకోలేదు కదా చెప్పన్న సూటిగా ప్రశ్న చెప్పన్న కలుపుకోలేదు కదా అక్కల పోరాట సమితి సరే ఎవరు కలుపుకున్నారో తెలియదు వాళ్ళు వచ్చినప్పుడు కలుపుకున్న వాళ్ళు కలిపి నువ్వు నేను ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చింట ఇప్పుడు నువ్వు డబ్బులు నీకు నేను నిన్నప్పుడు ఎట్టి వచ్చి అడుగుతా అటప్పుడు మీరు కలుపుకోకున్నప్పుడు వాళ్ళు ఎవరో కలుపుకున్నారో వాళ్ళని పోయి ఆ కుమ్మితోలు వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టుకొని చెప్తాను కొడతారు కానీ నువ్వు కలుపుకోలేదు నాకు రాసినప్పుడు మనకి ఎందుకు వచ్చింది దాని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది నష్టం జరుగుతుంది కులానికి మనకి కులానికి నష్టం జరుగుతుందంటే ఎవరు కలుపుకున్నారో మనం చెప్తూ కూడా వద్దా ఇప్పుడు నువ్వు కలుపుకోలేదు కదా నన్ను కలుపుకున్నప్పుడు రాసి అన్న చెప్తాను కొట్టించుకునేది ఎందుకు నువ్వు రాసి అయిపోయా కదా ఏది రాసి చెప్పు దెబ్బలు పడతా మీకు పడవు కదా ఏది రాసావరా ఇప్పుడు కుమ్మితోలు బైరాగులు రాజనులు సన్యాసులు వీరముష్టోలు వీళ్ళు మనవోళ్ళు కాదు వాళ్ళ ఆచారం మా ఆచారం ఒకటి కాదు నైనా బేడ పుడే సంఘాలకు వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు అలాంటి కులాలు కానీ ప్రేరేపిస్తే ప్రభుత్వం కానీ కీనలు కీచలు కానీ మా మీద ఎలాంటి చర్యలు తీసుకోండి అని చెప్పి రాసి నేను రాసిస్తా ఆల్రెడీ రాసి దుబాసినికి ఎన్నో ఎప్పుడు 2-3 సంవత్సరాల కింద ఎక్కువ నేను మాట్లాడలేదని చెప్పాను మాకు మా నాన్నమ్మ దగ్గర పిల్లతాని పేరు మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరినో కలుపుకొని మేము అడగాల్సిన అవసరం మాకు లేదు ఇంటి పెద్దగా మాత్రం నాకు సరిపోవు నేనేమంటా అంటే ఎక్కడైతే అదే ఊరికి పోదవరు అడుగుతాను నేను నేనేమంటా నా సొంతం ఖర్చులు పెడతా ఏ ఊర్లో కలుపుకున్నారు ఎట్లా వచ్చింది దాని పేరు తెలుసుకుని ముందు చెప్తూ కూడదారా అన్న నా మాట గిల్ చెప్పని అయితే మాట్లాడు అన్న నువ్వు అనేది ఏమంటుందంటే దాటి వేసే విధానం ఉందన్న నేను అడిగేది సూటిగా విధానం ఉంది నువ్వు అన్నట్టు మీ తర్కమేటిక మేము కలుపుకున్నావు అరే తిగనారని నన్ను అర్థం మనకు అర్థం కదా రాసి ఏమన్నా గలగల మారన్నా దేని గురించి రాసియారా వేరే మన ఈ కులాలు మనవి కాదని చెప్పి రాసియానన్న మీ అక్కల పోరాట సమితిలో మన కులాలు కాదని నువ్వు రాస్తావా నేను రాసిస్తా నేను ఇదో సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నేను రాసిస్తా రాష్ట్ర అధ్యక్షునిగా నేను సంతకం పెడతా కదా నేను పెడతా కాని కులస్తులకు నువ్వు వాళ్ళు వేరే వాళ్ళు కులం ఇచ్చారు కదా నువ్వు రాసిస్తావా వాళ్ళు మన కులం కాదు నాకు ఒక తప్పు నాకు నువ్వు రాసిస్తావా ఎవరు ఇచ్చారు కులం వాళ్ళని కలుపుకున్నారు ఏడ కలుపుకున్నారు ఎవరు కుమ్మిత దంగాలు పొమ్మిత దంగాలు అంటున్నావు కదరా వాళ్ళని అయితే ఎవడైతే కలుపుకున్నాడో వానికి కులం లేదని చెప్పి నువ్వు రాసిస్తావా వాడు మన కులం కదా నువ్వు రాసిస్తావా నేను కుమ్మితో రాసిస్తున్నా నేను మన వాళ్ళు కాదని రాసిస్తున్నా నేను రాసిస్తున్నా కుమ్మితోలు మనవాళ్ళు కాదని రాసిస్తున్నా నేను గవర్నమెంట్ మనవాళ్ళుగా నువ్వు రాసిస్తే గారు తికనాల నేనేమంటా అంటే వాళ్ళని ఎవడైతే కలుపుకున్నాడు ఆయన ఒకరికి ముందు నువ్వు కులని అని చెప్పి నువ్వు రాసిస్తావా కులం కాదని రాసిస్తాను ఇప్పుడు ఆ నా కొడుకులని కలుపుకున్న నా కొడుకులకు కులం లేదు అని చెప్పి నువ్వు రాసిస్తావా ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకుంటే దానికి మనం మనం ఏం చేస్తాము ఆల్రెడీ అందరికి ఉన్నట్టు అక్కడ మన పిల్లలు అమ్మాయిని చేసుకుంటే నువ్వు అడిగినానికి సమాధానం నేను చెప్పిన నువ్వు సమాధానం చెప్పు నేనేమంటా అంటే నీకు వాళ్ళు పనులు మనవులు కాదు అని చెప్పడానికి ఎక్కడ సంతకం పెట్టిన నీ సిద్ధమే కానీ వాళ్ళని కలుపుకున్న వాళ్ళు చూడు 2-3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని కలుపుకున్న నా కొడుకులు వీళ్ళు అస్సలు బుడిగతంగా కాదు అని చెప్పి నువ్వు రాసిస్తావా నాకు నేను రాసిస్తా ఎప్పుడు కూర్చున్నావు రేపే కూర్చున్నా రేపు రాసి మనం ఇవ్వాలి నేను రాసిస్తా రేపు కూర్చోనికి కాదు నాకు రేపు ఎల్లుండి పనులు ఉన్నాయి మన జిల్లాలో తిరుగుతున్నా కదా ఒక వారం తర్వాత ఎనీ టైం ఎప్పుడైనా తెలుసు సర్లే వస్తాం కూర్చొని రాస్తున్నాను వారం తర్వాత ఆ రోజు క్లియరెన్స్ అయినప్పుడు నేను మన యాత్రకు గానీ ఏదైనా కానీ మన కమిటీకి గానీ కట్టుబడి ఉంటాను నీకు నేను ఎందుకు ఫోన్ చేస్తున్నా ఒక మాట బాగా అర్థం చేస్తా మా ఉద్యోగం నడుపుకోలేకను లేకపోతే మాలో శాతగాంతనము ఇంకో దాని గురించి ఫోన్ చేసి చిన్నగా అనుకోద్దు నువ్వు మాకు దేవుడు ఇచ్చేది ఉంది మా మిమ్మల్ని నేర్పిన నీతి నిజాత మేము బతుకుంటూ పోతున్నాం కాకపోతే ఏంటంటే ఉద్యమంలో నువ్వు కొంతవరకు కష్టపడుతున్నావు ఈ జాతి గురించి నువ్వు కష్టపడుతున్నావు మంది మాటలు నువ్వు అనవసరంగా మనం దూరం అయిపోతున్నావు ఎందుకు మనం కలుసుకొని పోదామని ఒక ఉద్దేశంతో నీకు పోజించి తప్ప చెడు ఉద్దేశం ఆలోచించుకుంటామా దానికి నేను స్వాగతిస్తున్నా సంతోషం నాకు కూడా కులం బాగుపడాలా నాకు ఎవరో చెప్పేంత వరకు నేను కూడా 20 ఏళ్ల ఉద్యమంలో నేను నేర్చుకుంది అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోహన్ బాబు చెప్పినట్టు
ప్రశ్నించే తత్వము విధానం లేకపోతే వాడు బానిసతో ఉన్నట్టే, వాడు చదువుకోని తెలిసిన వాడు కూడా సచినతో సమానం అని చెప్పాడు. అది నర నరాల అంటించుకున్నా నేను, నీకు కూడా తెలుసు. ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతున్నా కదా, నాలోన తప్పు ఉంటే మీరు ఏ శిక్ష వేసినా కులంలో నేను వంగడానికి సిద్ధమే ఉండ. నేనే గానీ వేరే కులాలు కలిసిపోయినా, లేకపోతే మన ఊళ్ళ మీద నేను ఏమైనా పిటిషన్లు పెట్టినా నా మీద కూడా కొన్ని తెలుస్తున్నాయి. కొన్ని పంచాయతీ వ్యవస్థలో నేను పిటిషన్లు పెట్టినా డోన్లో ఏదో మాట్లాడిందట, డోన్లో నాకు ఫోన్ చేసి చెప్పారు సరే నేను ఎంఆర్ఓకు 60 లక్షలు, నేనేమన్నా 60 లక్షలు అది దళారీ వ్యవస్థ వద్దన్న, ఇంకోటి అదే కాకుండా ఇది బాల వివాహాలు వద్దన్న. కానీ నేను ఎక్కడ రైట్స్ లో వేలో అటగానే పెట్టుకుంటే ప్రభుత్వానికి కలెక్టర్లు కూడా పట్టిస్తే నాకు అవార్డు వస్తుంది. ఒక కుంటి నాకు అవార్డులు వస్తాయి, చేస్తుంది రాష్ట్రపతి ద్వారా చేతుల మీద నేను అవార్డు పొందుకుంటా. కానీ అది కాదు నాకు కావాల్సింది. నా గమ్యస్థానం ఏంది, మన ఊళ్ళు మార్పు చెందాలి, మన ఊళ్ళు అభివృద్ధి చెందాలి మన జాతి అనే కోణంతో నేను పోతున్నా. నన్ను ఎంత అన్నా కాబట్టి నాలోనేమని తప్పున్నా, ఇప్పుడు మిమ్మల్ని అన్నా నేను మిమ్మల్ని ప్రశ్నించిన, మీరు నాలోనేమని తప్పున్నా కూడా రైట్స్ వేరు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా 4 కాదు 5 సంఘాలు ఉన్నా సంతోషమే, కానీ జాతికి బాగుపడేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అయింది వేరే కులాలు రావడం వల్లనే మనకు నష్టం జరిగింది, ఇది జయ శర్మ స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మళ్ళీ వేరే కులాలు వచ్చిపోయి మన కులమే మన మనమే చెరగొట్టుకుంటే ప్రాబ్లం ఏర్పడుతుందని నా కండ్లారా ఎవరో చెప్పేది కాదన్న. జయ శర్మ వచ్చినప్పుడు బిల్టప్ లోనే మా మీద కొంచెం కుమ్మి తోలవాళ్ళు దాడి వచ్చి మాకు ఎలమర్తి మధ్య మా రాష్ట్ర అధ్యక్షుడని నా స్వయంగా నా ముందల నేను. కాబట్టి ఇవల్ల కొన్ని జరిగినాయి, కాబట్టి ఇవల్ల క్లియరెన్స్ అయ్యి మన కులం కలుపుకోనప్పుడు ఇప్పుడు నీకు అంత ధైర్యం ఉండి అనే విధంగా ఉంటే నాకు అంతకనే ఏం కావాలా, మన వాళ్ళు కాదని చెప్పి రాసి మన జాతి ఒక విధంగా పోయేటట్టు ఉంటే నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా కులానికి కట్టుబడి ఉండి మీరు ఏ విధంగా కులానికి ముందుకు పోదామంటే ఆ ముందుకు పోవడానికి సిద్ధం. కానీ దీని క్లియరెన్స్ కానిది, నువ్వు ఎంతమంది చెప్పినా నేను ఒక అజెండా ఒక తీర్మానం ఒక నచ్చంది పొజిషన్కు దానికి ముందుకు పోలేనన్న. దేశం వల్ల ఏకమైనా కూడా నేను ఒంటరిగానే సరే నాదైన శైలిలో నేను పని చేయడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు ఇప్పుడు అన్నావు కదా వారం తర్వాత కదా ఇంకా 2 వారాలు కానీ ఈ సైకిల్ యాత్ర పోయిన మనకు న్యాయం జరుగుతుంది అనేది కూడా లేదు. పోనీ ఇంకా కూర్చున్నా క్లియరెన్స్ మీరు రాసిస్తే నేను కట్టుబడి ఉంటాను. ఓకేనా ఉంటానా ఉంటా.